కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ పేరొందిన స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాడు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పరశు మాల్యాద్రి, శివరామరెడ్డి, పల్లాక వెంకటేశ్వర రెడ్డి, నాయకులు కామరాజు, దామిశెట్టి సుధీర్ నాయుడు, నాగాచారి, చెవురి కిరణ్ రమేష్, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు 35వ వర్ధంతి ఘనంగా నివాళులు కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణ అధ్యక్షులు, మరి ఉప లీడర్ గారు, మరి వార్డు ఇన్ఛార్జీలు, మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. బాబు జగజ్జీవన్ రావు హక్కుల మోక్ష భక్తి వెచ్చకండి, పోరాడి సాధించండి అని చెప్పి కొటేషన్తో పోరాడుతూ పార్లమెంట్ వ్యవస్థలో న్యాయశాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ భారతదేశంలో పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కార్డు మీద తీసుకొచ్చినారు. గొప్ప నాయకుడు ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇంప్లిమెంట్ చేసేదానికి, ఈ రాజ్యాంగాన్ని చక్కగా అమలు చేసేదానికి కృషి చేసిన బాబు జగజ్జీవరావు, ఇలాంటి మహానుభావులు దళిత కుటుంబం పుట్టడం చాలా గర్వకారణం. అదేవిధంగా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రధాని కావడానికి ఒక లక్ష్యంతో పార్లమెంట్ వ్యవస్థను మొత్తాన్ని పార్లమెంట్ సభ్యులు తీసుకుపోయేటప్పటికీ ఆనాడు రాష్ట్రపతి గారు పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. ఈ విషయాలు అందరూ తెలుసు. ఎప్పుడు కూడా బాబు జగజ్జీవన్ ఆశయాలని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకోండి. నమస్కారాలు. ఈరోజు కావలి పట్టణంలో మన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కార్యాలయం నందు వారి ఆదేశాలు సూచనల మేరకు ఈరోజు ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 35వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అందరూ చేరడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టణాధ్యక్షులకు, అధికార ప్రతినిధి కామరాజు గారికి, పరశుమాళి గారికి, మిగతా మాజీ కౌన్సిలర్లకు, వైసీపీ నాయకులకు, ప్రెస్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఆ మహానుభావుడు ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అమూల్య రత్నం అతను. ఎందువల్లంటే ఆయన బీహార్ రాష్ట్రం నుంచి అక్కడ పుట్టినటువంటి వ్యక్తి, ఆయన పేద కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన చదువు చదివి 40 సంవత్సరంలో పార్లమెంటరీలో ఆయన ఉండి మన దేశ మాజీ ప్రధానైనటువంటి నెహ్రూ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ అటువంటి దాంట్లో కీలకమైన పదవులు చేసి ఆయన కార్మిక మంత్రిగా, రక్షణ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధానిగా చేసి ఈ యొక్క దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల్లో నేను ఉన్నాను అంట సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్క దళితులను కానీ అన్ని విధాల అన్ని కులాల వాళ్ళకి కూడా సహాయం చేసి ఆ రోజుల్లో రాజ్యాంగంలో చేసినటువంటి కొన్ని అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక రాజ్యాంగంలోని విషయాలను మనకి తెలియజేసినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, వారి అటువంటి మహానుభావుని యొక్క 35వ వర్ధంతిని పురస్కరించి ఈరోజు ఈ కార్యాలయంలో మనం అందరం కూడా చేసుకోవడం జరిగింది. అట్లాంటి మహానుభావులు చేసినటువంటి కృషి వల్లే ఈరోజు ఈ దేశం కూడా కొద్దిగా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క వర్ధంతులు కానీ, జయంతులు కానీ ముందు ముందు కూడా మనం అంతా జరుపుకుంటూ మన తర్వాత తరం వారికి కూడా వారి యొక్క విశిష్ట సేవలను కూడా మనం తెలియజేస్తూ ఈ దేశంలో ప్రధాన వ్యక్తుల యొక్క మనోభావాలు అందరూ కూడా మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయం నందు మహానేత శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్ని మన ప్రీతమ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం ఈ మహానుభావుల్ని, ఈ నాయకుల్ని, దేశ నాయకుల్ని కానీ మహానుభావులందరినీ కూడా ప్రతి సంవత్సరం వారి వర్ధంతి సందర్భంగా, వారి జయంతి సందర్భంగా తలుచుకోవడం ఒక ఆనవాయితీగా పెట్టి ఈ కార్యక్రమాన్ని కావలి ప్రజలందరికీ కూడా, కావలి ప్రజల ఆశయాలకు తగ్గట్టుగా, వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళని గౌరవించే పద్ధతిలో ప్రతాప్ రెడ్డి గారు గత కొన్ని ఆయన ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఈ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. వారికి ఈ కార్యక్రమాలు జరిపేదానికి వారు చేసిన వారు ఇచ్చిన ప్రోత్సాహంతో
వారికి ఎప్పుడు ఎల్లవేళల మంచి జరగాలని వారికి అండగా అందరం ఉండాలని కోరుకుంటూ శ్రీ జగజ్జనరావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ దేశ అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ప్రధానమంత్రి కాకపోయినప్పటికీ ఆయన ఉప ప్రధానిగా ఉండి ఈ దేశంలో మంచి మంచి పోర్ట్ఫోలియోలకి కేబినెట్ మినిస్టర్గా ఉంటూ ఎంతో సేవ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కానీ జనతా పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా వారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ దేశానికి అభివృద్ధి బాటలు నడిపేదానికి ఎన్నో సూచనలు వాళ్ళు చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి రాజకీయ నాయకుడు ఈ దేశంలో దళిత సోదరులనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకోవాలి, వారి అడుగుదాడల్లో నడవాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ కార్యాలయం స్టాఫ్కి మరియు విలేకరులకి ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.